దాన్ని కరెక్ట్గా ఫీట్ చేశాడు, సూపర్ అని చెప్పిన నాగబాబుకి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన ఎందుకు ఉన్నాడు, అసలు ఇండస్ట్రీకి ఇన్ని సినిమాలు ఎందుకు తీశాడు, అసలు ఆయనకు అవగాహన ఏముందో, ఒక రాజకీయ నాయకుడు ఒక ఎంపీగా ఎందుకు నించున్నాడు, ఏంటి వాళ్ళ తమ్ముడు పార్టీ పెట్టిందని ఇలాగే జనాలకు చెప్తే యాక్ట్ లేదు ఏమీ లేదు, కొన్ని జనసేన పార్టీ రేపు గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్లీ మేము ఈ సినిమాటోగ్రాఫర్ మేము తీసేస్తాం మాకు రైట్ ఉందని చెప్పి ఏమైనా ఆ లెటరే నిమ్మానండి, మేము 1000 రూపాయలు టికెట్ పెడతాం అని ఆయన నిమ్మానండి, అధికార ప్రకటన చేయమనండి, చంద్రబాబు నాయుడు గారిని ప్రకటన చేయమనండి, మేము వచ్చినట్టే సినీ ఆటోగ్రాఫ్ యాక్ట్ ఎత్తేస్తాం, ఎత్తేసి ఆటోగ్రాఫ్ యాక్ట్ ఎత్తేసి ఇమ్మీడియట్లో 1000 రూపాయలు టికెట్ పెట్టేస్తాం అమ్ముకోండి అని ఆయన ఒకటి లెటర్ ఇమ్మానండి ప్రతిపక్షం నుంచి. బీజేపీ వాళ్ళు ఒక లెటర్ ఇమ్మానండి, మేము బీజేపీ యాక్ట్ తీయాలంటే సెంట్రల్ నుంచే తీయాలి పార్లమెంట్లో, ఆ పార్లమెంట్లో యాక్ట్ తీసేసి 1000 కాదు 2000 రూపాయలు అమ్ముకునేటట్టు మేము రైట్ ఇస్తాం మా గవర్నమెంట్ వస్తే. ఇప్పుడు ఏదో గవర్నమెంట్లో చీప్ లెక్క 70 రూపాయలకు ఇస్తున్నారు కదా, మరి 70 రూపాయలకు ఇస్తారు మా గవర్నమెంట్ వస్తే 1000 రూపాయలు 2000 రూపాయలు రేట్ చేస్తాను, ఇవ్వండి రేట్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది న్యాయం అనుకుంటున్నాను, మీరు చేసింది మీకు న్యాయం అనిపిస్తుంది ఇవ్వండి. ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడారంటే నాకు ఆర్జీవి మాట్లాడేటంటే బాగుంది, కానీ నాగబాబు మాట్లాడటం ఏంటండి, ఒక ఎంపీ వాళ్ళ బ్రదర్ ఇస్ ఆల్రెడీ వన్ పెద్ద పార్టీ పెట్టి 18 మంది పెట్టి సెంట్రల్ మినిస్టర్ చేశారు, ఇది ఇంకో బ్రదర్ వచ్చి ఆల్రెడీ రేపో మాపో ప్రతిపక్షంలో స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా జనసేన పార్టీ ఉంది, మీరు ఒక యాక్ట్ కోసం అలాగ ఏలనగా మాట్లాడకూడదు, ఇస్ నాట్ రాంగ్. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి నాగబాబు గారు, తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి, మీరు ఇమీడియట్లీ వెనక్కి తీసుకోండి, మీ వర్డ్స్ వెనక్కి తీసుకోండి, యాక్ట్ ఉందా ఆ రైట్ పెట్టి రేట్లు పెట్టి రైట్ మీకు లేదు. ఓకే, ఎగ్జిబ్యూటర్స్ ఇది యాక్ట్ ఎప్పుడో పెట్టిన యాక్ట్ ఇది, ఇది మీకు తెలియదా, మీ చిన్నప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి మీరున్నారు, అందరూ ఉన్నారు, నేనున్నాను, అందరూ ఉన్నాం, అవును, ఇది 29 రాజుల యాక్ట్, ఇది యాక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టింది కాదు, జగ అది ముందు నాగబాబు గారు ముందు వెనక్కి తీసుకోవాలి. అవగాహన లేకుండా మాట్లాడారంటారు నాగబాబు గారు, మరి అంతే కదా ఆయన దానికి నేను చాలా కరెక్ట్ ఆర్జీవ్ అంటే నువ్వు మరి అవగాహన లేకుండా మాట్లాడినట్టే కదా, రాజకీయ పార్టీ. ఇప్పుడు ఆర్జీవి గారు చేసినటువంటి ట్వీట్లకి ఆయనకే వ్యాల్యూ లేకుండా చర్చలకి చర్చలు చేస్తున్నావు రండి అని చెప్పి ఈయన ఇంకొక ట్వీట్ పెట్టారు, ఇప్పుడు దానికి నాగబాబు గారు ఏం పెట్టాలి మరి వాళ్ళకి. ఆర్జీవి గారు ఇన్ని ట్వీట్లు పెట్టిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు కదా ఫైనల్గా, నాగబాబు తీసుకుని మరి ఇప్పుడు ఈయన సపోర్ట్ చేసి నాగబాబు గారు ఏం చేయాలి, నాగబాబు ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళి మొత్తం టోటల్గా మేము వచ్చిన వెంటనే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇప్పుడు నేను మా చర్చలో ఇవ్వలేదు, మా గవర్నమెంట్ వచ్చిన 1000 రూపాయలు రేట్ చేస్తాం, ప్రజలకు అందుబాటులో 1000 రూపాయలు రేట్ తెస్తాం, ప్రజలకి అందుబాటులో సినీ వినోదం 1000 రూపాయలు రేట్ తెస్తాం అని చెప్పాలి అంతేగా, మరి మనం నవ్వుతారండి, ప్రజలకి సామాన్య ప్రజలకు అందరికి అందుబాటులో ఉండి మీ ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్ అన్ని దగ్గర ప్రపంచం అమ్ముకునే విధంగా అందరికీ సామాన్య ప్రజలు అందే విధంగా మన సినిమాని వినోదాన్ని అందించాలని ఆలోచించాలి తప్ప దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆ యాక్ట్ తీసేయండి ఈ యాక్ట్ తీసేయండి అమ్ముకునే రేటు పెట్టుకునే రేటు మాకు ఉంది అని చెప్పకూడదు, అది తప్పు, జనాలు మనం అన్నింటిలో తప్పుతో పట్టించినట్టు అవుతుంది. కనుక అన్నీ తెలిసిన నాగబాబు గారు ఇమ్మీడియట్లీ ఆయన రియాక్టింగ్ని ఇమీడియట్లీ ఉపసంహరించుకుంటారు అనుకుంటున్నా, ఎందుకంటే ఒక పార్టీకి కూడా ఆయన ఎంపీ చేశారు, చేస్తే పార్టీలో ఉన్నారు జనసేనలో కంటెస్ట్ చేశారు, కంటెస్ట్ చేశారు, కంటెస్ట్ చేసి కూడా ఆయన ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాడు కదా, అవును, ఈజ్ బ్రదర్ ఆఫ్ పార్టీ ఈజ్ లీడింగ్ బీజేపీ, అవును, అలయన్స్ రాంగ్, అది రాంగ్ గైడ్లైన్స్ వెళ్తుంది, మరి ఇదే జనసేన ఇదే బీజేపీ ఇదే టీడీపీ మొత్తం ముగ్గురు కలిసి ఉండేటప్పుడు మరి యాక్ట్ ఎందుకు రద్దు చేసిరే, మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకోవచ్చు కదా, 1000 రూపాయలు 2000 పెట్టుకోవచ్చు కదా, అప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ యాక్ట్ని అమలు చేసుకోవాలంటారా, అందరూ కలిసి చేసుకుంటే అందరూ కలిసి ఉన్నప్పుడు 500, 600, 700 ట్యాక్స్ ఫ్రీలు ఇచ్చేసారు, ఏది సాతకర్ణికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారు, మొత్తం 500 పెట్టేశారు రేట్లు, 700 పెట్టేశారు, ఇప్పుడు అది నడలేదనే కదా ఈ బాధ, ఇప్పుడు ప్రజల్ని దోచుకున్నారు, అది దోచుకోకూడదని పెట్టారు, ఏమండి ప్రజలు కావాలి, సినిమా ఇండస్ట్రీ కావాలి, చిన్నవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు కావాలి, అందరూ ఉంటేనే ఇండస్ట్రీ అండి, అలాగే సామాన్య ప్రజలు కూడా గవర్నమెంట్ చూసుకొని చేస్తుంది. కనుక నేనేమంటున్నానంటే ఇట్స్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు
అంతే. అది చిన్నది రెట్టిఫై ఆల్రెడీ చేస్తారు. ఈయన వెళ్ళిపోయి ఏమీ సాయం ఇప్పుడు ఏదో సాయం చేసిన అంత అవసరమేం లేదు. కానీ ఇప్పుడు ఈయనకి ఏదో టైంపాస్ చేసుకున్నాడు, ఆ టైంపాస్ ఆయన చేసుకున్నాడు. ఆయన కోసం మన డిస్కషన్ కూడా వేస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.